రాయలసీమ నాలుగు జిల్లాలు ఉమ్మడి నాలుగు జిల్లాలే కాక నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన లోకేష్ పాదయాత్ర పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళిపోయింది. రాయలసీమలో ఓట్ బ్యాంకుగా ఉన్న సొంత కమ్యూనిటీతో సహా ఏ వర్గం కూడా జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఏదో లోకేష్ గారు కదా ఓ నాలుగు రోజులు నడుస్తాళ్లే ఏముందిలే అనుకున్న జగన్ మోహన్ రెడ్డికి చెమటలు పట్టించేలాగా జరిగింది పాదయాత్ర. అది అలా ఉండగా ఇక ఉభయ గోదావరి జిల్లాలను చుట్టేస్తున్న వారాహి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్క నియోజకవర్గం కూడా 34 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వైసీపీ గెలవడానికి వీల్లేదని పంతం పట్టారు. వెంటనే ముద్రడ పద్మనాభం గారిని ఉస్సిగొలిపారు. ఇందులో ఒక మాట నేను చెప్పాల్సి ఉంటుంది కాపు సోదరులకి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, తుని సంఘటన కాపులు ఎవ్వరు కూడా మర్చిపోలేని సంఘటన. కానీ మీకు తెలియనిది, మీరు చేయనిది, మీ మీద నెట్టివేసే ప్రయత్నం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం ఇప్పుడు తేలుతోంది. ఎందుకంటే ముద్రడ పద్మనాభం గారితోటి రిజర్వేషన్ల పేరిటన ఇంకో పేరిటన కాపునాడు ఉద్యమం చేయించింది దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని నేరుగా ముద్రడ గారే ఒప్పుకున్నారు. ఫైనాన్స్ చేసింది కూడా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. అంటే కాపు ఉద్యమానికి బాసటగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, కాపు ఉద్యమానికి డబ్బులిచ్చింది దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే ఒక పక్కన వైసీపీనే కాపుల్లో చిచ్చు పెడుతుంది, కాపులకి డబ్బులు పంచుతుంది, ఉద్యమం చేయమని చెప్తుంది. రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వ్యక్తిగత జీవితాలని తోలనాడతారు, కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారు. అంటే కాపు ఉద్యమానికి డబ్బులిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే, కాపులకు రిజర్వేషన్ లేదని ఇతరులను రెచ్చగొట్టేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. ఎంత చూడండి, ఇటువంటి రాజకీయవేత్త ప్రపంచంలో ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడ చూసుండరు. ఇంత దుర్మార్గపు ఆలోచనలు, ఇంత దుర్మార్గపు ప్రేమ ఎక్కడ మీరు చూసుండరు. ఇక పేటెంట్ విషయానికి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లారీ ఎక్కడం, ఊగడం, తొడగొట్టడం, మాట్లాడటం, ఇక నలుగురు పిల్లలు ఏవో చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పేటెంట్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే దోచుకో తినుకో అనేది వాళ్ళ పేటెంట్ అని చెప్పారు. రైట్, ఒక్క నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్పారు, నా పెళ్ళిళ్ళు నాకు ఇష్టమై జరగలేదు, అనుకోకుండా జరిగాయి, మీకు త్వరలో మిగతా 3 పెళ్ళిళ్ళు చేస్తాన్నారు, ఆయన భాషలో పెళ్ళిళ్ళు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. మీ ఇంట్లో లేవా సార్? నేను ఎన్నోసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారికి 2 భార్యలు, వారి సిస్టర్ షర్మిలమ్మ గారికి 2 పెళ్ళిళ్ళు. నేను తప్పు పట్టట్లా, మీ ఇంటిని సరి చేసుకోండి సార్, మీ ఇంటిని సరి చేసుకోండి. మీ పార్టీలో చాలామందికి 2 కాదు 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఇవన్నీ వదిలిపెట్టి వారిని ఎందుకు మాట్లాడటం? వారి పేటెంట్ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట్ ఏంటి అసలు? అంటే ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాణి కన్నీళ్లు తెచ్చుకుంటూ ఎమ్మెల్యేల సంతకం పెట్టించుకోవడం మీ పేటెంట్ సార్. తండ్రి చనిపోయిన బాధ మీకు ఎక్కడ కనిపించలేదు. రెండో విషయం, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాపు ఉద్యమాన్ని ఎలా వాడుకున్నారు, కాపుల్ని ఎలా అణచాలని కోరుకున్నారు, మీరు ఇందాకే చెప్పాను నేను. ఇక పేటెంట్ మీ పేటెంట్ చెప్తున్నా, ఒక దళిత యువకుణ్ణి కోడికత్తి డ్రామా ఆడి ఎన్నికల్లో గెలవాలని అనుకోవటం, ఆ కోడికత్తి డ్రామా చేసిన తర్వాత హత్యాయత్నం జరిగిందని ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టాలనుకున్నారు, ఇల్లు తుని రైలు ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్నే తగలబెడదాం అనుకున్నారు మీరు. అది సార్, అది మీ పేటెంట్. ఇక వర్కౌట్ కావట్లేదని సొంత బాబాయిని గొడ్డలతో చంపేసి ఎవరు చంపారన్నది త్వరలో తేలుతుంది, అది మాకు సంబంధం లేనిది. చంపేస్తే కూడా దాన్ని నారాసుర రక్త చరిత్ర అని భారతమ్మ గారు నడిపే పేపర్లో
రాసుకుంది మీరు కాదా సార్? అది మీ పేటెంట్ సార్. మనుషుల్ని చంపేయడం, దాన్ని ఎట్లానో వాడుకోవడం, కోడి కత్తి కేసు డ్రామా వాడటం, ఇవన్నీ పేటెంట్ మీరు సార్. ఇంతమంది ముఖ్యమంత్రులు మన దగ్గర పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా ముఖ్యమంత్రిగా ఉన్న నాన్న అడ్డం పెట్టుకొని వేల కోట్లు ఎవరైనా సంపాదించారా? వేల కోట్లు ఎవరైనా సంపాదించారా? మన కళ్ళ ముందు ఇంకా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు కొడుకులు ఉన్నారు, జలగం వెంగళరావు గారు కొడుకులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా సార్. ఎప్పుడన్నా జరిగిందా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళిన పేటెంట్ మీదే సార్? ఇప్పటికైనా దయచేసి టీవీ ఫైవ్ని, మరో రెండు ఛానల్స్ని, రెండో పత్రికల్ని మాట్లాడటం మానేయండి. మీ పేటెంట్ ఏంటో మీకు తెలిసిపోయింది. ఎవరు దోచుకున్నారు సార్? అధికారం మీదే కదా సార్. ఎందుకు బయట పెట్టట్లేదు? ఎక్కడ దోచుకున్నాం, ఎవరి దగ్గర ఉన్నాయి, రికవరీ చేయండి చూద్దాం. చెయ్యరు. జస్ట్ అది కూడా చూచి అవుతారు. ఆ రాసేవాళ్ళు ఎవరో దయచేసి, కొత్త కొత్త విషయాలు రాయండి సార్. చూచి అవుతున్నారు సార్. మాటి మాటికి ఇలా చూడటం, ఇలా చదవటం, మానేయండి సార్. ఇక మనతో కొలిక్పూడి.